సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ బాబుకు మద్దతుగా ఎన్ఆర్ఐలు ప్రచారం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏమైనా కానీ మేము ఇప్పుడు ఇంట్లో కేసీఆర్ సార్ వైపే ఉన్నాము. సో ఈ ఎలక్షన్స్ కూడా ఈ సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. సో మేము గత 4-5 రోజుల నుంచి కూడా వరంగల్ పంట వరంగల్ జిల్లా గ్రామాలకు కానీ లేకపోతే సిటీలకు కానీ ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చినాము. సో ఎక్కడ చూసినా ఒకటే మాట చెప్తున్నారు, మన ప్రభుత్వం చేసిన పథకాల గురించి ఇవన్నీ అంటే మన ఈవెన్ ఈ హుస్నాబాద్ సంబంధించి లోకల్లో జరిగినా కానీ ఎవరు చూసినా కానీ ఏదో ఒక పథకంతో లబ్ధి పొందుతాము. ఎదరు రైతు బంధు కావచ్చు, లేకపోతే కంటిపల్లి కావచ్చు, మిగతా ఏమైనా. సో మన చెప్పదలుచుకుంది ఒకటి, ఇప్పుడు మన ఈవెన్ క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు తీసుకున్నా కానీ మన ఉద్యమ సమయం నుంచి కూడా తెలుసు వారు ఎంత పని చేసేవారు కానీ. సో డెఫినెట్గా మనం సతీష్ బాబు గారిని గెలిపించుకోవాలి, మన బాధ్యత కూడా. సో మన ఈవెన్ డెవలప్మెంట్ సంబంధించి కూడా వాళ్ళు ఎవరు చూసినా కానీ అదే చెప్తా ఉంది. సో ఈ డెవలప్మెంట్ ఇట్లా ఉండాలన్నా ఇంకా ముందుకు పోవాలని కూడా డెఫినెట్గా సతీష్ బాబు గారి వలన అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ వలన అవుతుంది. సో వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఈ సందర్భంగా రానున్న ఎలక్షన్స్కి 7 రోజుల ఎలక్షన్స్ వారిని భారీ ఎత్తున వేయడం గెలిపించి తిరిగి 2వసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాను. జై జనగణ.